యాదవ్ శ్రీ గురు వ్యో నమ తులారాశి వారికి క్రోధినామ సంవత్సరం కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలాగుంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు తులారాశిలో మనం బాగా కనబడేది ఏంటంటే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం మూడు పాదాలు కనిపిస్తున్నాయి సో వీటికి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా ఆదాయం ఎలా ఉంది వ్యయం ఎలా ఉంది రాజపూజ్యం ఎంత అవమానం ఎంత అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ముందు ప్రయత్నించేద్దాం అక్కడ నుండి ఆరోపిద్దాం సంవత్సరం అంతా ఎలా ఉంటుందండి సో ఇక్కడ మనం చూసి ఆదాయం దగ్గరకు వచ్చినప్పుడు అంటే రెండు భాగములు కనబడితే వ్యయం ఎనిమిది భాగాలు కనబడుతున్నాయి రాజపూజ్యం ఒకటి కనబడితే అవమానం అనేది ఐదు భాగాలు కనబడుతున్నాయి అంటే ఇక్కడ ఏమైందంటే ఆదాయం విషయంకి వచ్చిన రెండు భాగములే అంటే ఆదాయం చాలా తక్కువగా కనబడుతుంది అలాగే వ్యయం చూస్తే ఎనిమిది భాగములు అంటే అవసరాన్ని మించిన ఖర్చు విపరీతంగా కనిపిస్తోంది అవసరానికి మించిన ఖర్చు ఆదాయం కొంచెం న్యూట్రల్గానే ఉంటుంది పెద్ద చెప్పుకోవడానికి ఆదాయం ఉండదు బట్ వ్యయం మాత్రం విపరీతంగా కనబడుతుంది ఎందుకు ఇంత ఖర్చు పెడుతుంది మన దగ్గర ఆదాయం లేనప్పుడు కూడా ఎందుకు ఖర్చు పెడుతున్నాము అంటే ఒకటి అప్పు చేసేనా ఖర్చు పెట్టగలగాలి లేదంటే మనం పూర్వాశ్రమం సంపాదించినది ఖర్చు పెట్టాలి పూర్వాశ్రమం సంపాదించింది ఎందుకు ఖర్చు పెడతాము అంటే శుభకార్యాన్ని ఖర్చు పెడతాం మంచి పనులకు ఖర్చు పెడతాం అవసరాన్ని బట్టి ఖర్చు పెడతాం ఖర్చు చూపిస్తున్నాడు ఖర్చు చూపిస్తున్నాడు అంటే అప్పు చేసినది ఖర్చు పెట్టాలి లేదంటే మనం పూర్వాశ్రమం సంపాదించింది కిందటి సంవత్సరం పూర్వాశ్రం కింద సంవత్సరం మనం సంపాదించింది తేనే ఖర్చు పెట్టాలి ఈ రెండింటిలో ఏదోటి జరగాలి సో ఏంటంటే ఏదోటి జరుగుతుంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుంటూ మొట్టమొదటిగా మనం మాట్లాడేది ఏంటంటే ఈ ఆదాయ విషయంలోనే ఇలా జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం రైతాంగానికి ఏ విధంగా ఉంది రైతులు కష్టపడతారు కాబట్టి తులారాశి వరకు ఏ విధంగా ఉందంటే నల్ల మట్టి రేగడం మీద ఎవరైతే పండిస్తున్నారో రైతులు వాళ్ళందరికీ మంచి లాభదాయకంగా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ శని సత్యాతిపతి శనిశ్వడయ్యాడు కాబట్టి శని తులారాశికి యోగం ఇచ్చేవాడు కాబట్టి ఈ రాశిలో ఎవరైతే పుట్టినారో ఈ నక్షత్రాన్ని ఎవరు పుట్టారో నల్ల రేగడి మట్టి అంటే నల్ల మట్టి ఎర్రమట్టి రెండు రకాలు ఉంటాయి కాబట్టి నల్లమట్టి మీద ఎవరైతే మనం చక్కగా పండిస్తారో వాళ్ళందరికీ మంచి లాభదాయకంగా కనబడుతుందని చెప్తాము చాలా అద్భుతంగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది ఇలా ఉంటుంటే ఆర్థిక వ్యవహారంకి వచ్చినప్పుడు మనం రైతులతో పాటు చేపల వ్యాపారం చేసేవారు ఉన్నారు అదే కోళ్ళ వ్యాపారం చేసేవారు ఉన్నారు హ్యాచరీస్ ఉన్నాయి ఇంక్యుబేటర్స్ పెట్టుకుని రన్ చేసే వాళ్ళు ఉన్నారు తర్వాత మనకు రకరకాల వ్యాపారం సముద్రానికి మీద వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు తర్వాత సీడ్స్ మీద వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు రకరకాల వ్యాపారం చేసే నీళ్ళ మీద చేసే వ్యాపారాలు అన్నింటిలో కూడా మంచి ఆర్థిక బలం పెరిగే అవకాశం బాగానే కనబడుతుంది అని చెప్పగలుగుతాం అలాగే విద్యార్థుల దగ్గరకు వచ్చినప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి మొదటి మే మాసం లోపల అంటే ఉగాది తర్వాత మొదటి ఇరవై ఐదు రోజుల్లో కానీ ఏదైనా ఇనిషియేట్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఏ పని చేసినా కూడా కొంత విద్యార్థుల విషయంలోకి వచ్చినప్పుడు ఒకటికి రెండుసార్లు ఖర్చు మాత్రం విపరీతంగా కనబడే అవకాశం ఉంది పని అవుతుంది కొంత సంకటం అయిన తర్వాత పని జరిగే అవకాశం ఉంది అలాగే మనం చూసుకున్నప్పుడు అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నారు సెటిలర్గా ఉండాలనుకున్నారు అక్కడ వెళ్ళి వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు అలాగే అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం అనుకూలమైన వాతావరణం అయితే సంపూర్ణంగా కనబడుతుంది అని చెప్పగలుగుతాము అలాగే ఉద్యోగ విదేశాలకు ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళు ఆర్థిక బలాన్ని సంపూర్ణంగా పెరిగే అవకాశం అయితే బాగా కనబడుతుంది అంచేత ఇనిషియేట్ చేసుకోండి సక్సెస్ బాగా కనబడుతుంది అలాగే స్వయం ఉపాధి కల్పనతో ముందుకెళ్లే వ్యవహారం చేసే వాళ్ళు ఎవరైతే మన భారతదేశంలో ఉన్నారో స్వయం ఉపాధి అని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వెళ్తూ చేసుకున్నాడు ఫ్రీలాన్స్గా చేసేవి అంటే రియల్ ఎస్టేట్ అనే కాకుండా ఫ్రీలాన్స్గా అంటే మీడియా రంగంలో చేసేది డిజిటల్ మార్కెటింగ్ చేసేది యూట్యూబ్లో చేసేది ఫేస్బుక్ యూట్యూబ్ మార్కెటింగ్ చేసేది ఇలాంటి రకరకాలుగా మార్కెటింగ్ చేస్తూ తన యొక్క ప్రోడక్ట్ను ముందుకు చూపించుకుంటూ సక్సెస్ఫుల్గా డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక బలం ముప్పై నుండి నలభై శాతం పెరిగే అవకాశం సంపూర్ణంగా కనబడుతుందని చెప్పగలుగుతాం అలాగే మనం చూసుకుంటే రాజకీయ రంగం రియల్ ఎస్టేట్ రాజకీయంలో ఒక ఉన్నత శిఖరం చేరాలనుకున్న వాళ్ళకి చూసుకుంటే సంవత్సరం ఆరంభంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్ సమయంలో వాళ్ళు అనుకున్న ఫలితం అనేది కొంతవరకు వచ్చే తొంభై శాతం అవకాశం ఉంటుంది ఫలితం వచ్చిన దాకా రాజ్యాన్ని వెళ్తారా అంటే ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పచ్చు అంటే రాజ్యం ఏలడానికి కావలసిన బలం అయితే ఉండదు ఎలక్షన్లో గెలిచేంత బలం ఉంటుంది కానీ రాజ్యాన్ని అంత బలం అయితే కనిపించదు అంటే ఎమ్మెల్యేగా గెలవచ్చు కానీ ఏదైనా మినిస్ట్రీ పోస్ట్ రాకపోవచ్చు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏమి ప్రయోజనం లేని పరిస్థితి ఏర్పడవచ్చు సో ఈ రకంగా కనబడుతున్నాయి కాబట్టి మీరు దీని గురించి కొంచెం జాగ్రత్త పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంత ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవాళ్ళకైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏదైతే చేశారో అది సో సోగా ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ లాభదాయకంగా వెళ్తుంది తప్ప పెద్ద చెప్పుకోదగ్గ లాభాలు కనబడదు వచ్చిన లాభాలు కూడా మళ్ళీ కను లేకపోతే ఖర్చుకనం ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు లాభం వచ్చింది ఇంకో వస్తువు కనీసం అట్లాగా అది జరిగే అవకాశం ఉంది తప్ప వేరే రకంగా మనకు కనిపించట్లేదు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం కూడా అలా సోసోగా వెళ్ళే అవకాశం ఉందని చెప్తా అన్నమాట కుటుంబ సమస్యలు ఏమైనా వస్తాయా సమస్యలతో ఇబ్బంది పడతామా భార్యాభర్తల రోజులు ఏమైనా నోజు కోల్పోతున్నా అనే విషయానికి వచ్చినప్పుడు మొదటి మాసంలో ఏదైతే ఫౌండేషన్ వేస్తామో శుభారంభం అనేది సంవత్సరం అంతా బాగానే ఉంటుంది భయపడవలసిన అవసరం లేదు అలాగే మన కుటుంబ పరంగా పెళ్లి సంబంధాల గురించి చూస్తున్నప్పుడు ఏదైతే సంబంధాలు మీరు చూస్తారో ఆ పెళ్లి సంబంధాలకు సంబంధించిన కానీ ఆ ఉపనయన సంస్కారాలకు సంబంధించిన కానీ మీకు శుభకార్యాల కోసం ఖర్చు పెట్టే విభాగం చాలా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి శుభకార్యాలు చేస్తారు ఖర్చు కూడా విపరీతంగా పెడతారు అలాగే మీకు భూమికి సంబంధించిన వ్యాపారం భూమి తొలము కనుక్కోవడం అదేవిధంగా శంకుస్థాపన చేయడం భూమి పూజ చేయడం ఇది రకరకాలుగా మీరు చేసుకునే అవకాశం ఉంటుంది ఆ అవకాశం ఈ తులారాశి వాళ్ళకి చాలా విపరీతంగా ఉంది కొత్త స్థలాలు కూడా కొనే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి చెప్పడానికి అవకాశం ఉంది అలాగే షేర్ మార్కెట్ వ్యవహారంలోకి వచ్చినప్పుడు ఐరన్ కోర్కు సంబంధించి మీరు మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి సక్సెస్ అవుతుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా బాగానే నడుస్తుంటాయి అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఆరోగ్యం దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఇక్కడ నుండి తులం నుండి మన ఆరో స్థానంలో మనం చూసుకునేటప్పుడు డెఫినెట్గా రాహు యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి డెఫినెట్గా రాహు యొక్క ప్రభావంతో రక్తకి సంబంధమైన సమస్యలు దిగువ భాగం అంటే నాభి దిగువ భాగం దిగువ ఎక్సిట్ పార్ట్ ఆఫ్ బాడీలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త తీసుకోగలిగితే చాలా బాగుంటుంది మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోండి లేకపోతే క్రానిక్ ఇష్యూ అయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది అలాగే మనం ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉండదు ప్రయాణాలు చేసుకోవచ్చు కొంచెం ఆచితూచి ఒకటి రెండు సార్లు ఆలోచించి ప్లాన్ చేయండి నష్టపోకుండాను అలాగే ఆర్థిక విషయాల్లో చూస్తే ఒక పది నుండి పదిహేను శాతం పెరుగుదల కనబడుతుంది అది మళ్ళీ ఖర్చుగానే చూపిస్తుంది తప్ప మీకు పెరుగుదలకు మీకు కనిపించే అవకాశం ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో కూడా చేసుకున్నాం అలాగే ఓవరాల్గా మనం తీసుకుంటే ఆరో స్థానం ఉన్న రాహు మనకు కొంత పీడనంగా కనిపిస్తుంది ఐదవ స్థానంలో శనీశ్వడు యోగంలో కనిపిస్తున్నాడు అని చేత మనం ఏం భయపడక్కలేదు దీనికి సంబంధించిన రాహుకు సంబంధించిన కొన్ని రాహు గాయత్రి మంత్రాన్ని అంటే నాగధ్వజాయ పద్మహస్తాయ పద్మహస్త యధీమహి రాహు ప్రచోదయాలు ఈ రాహు గాయత్రి మంత్రాన్ని మనం సాధన చేసుకుంటూ మన ముందుకెళ్తే కొంతవరకు రాహుపీడనం తగ్గుతుంది అలాగే రాహుకాలంలో దీపారాధన చేసుకుంటే డెఫినెట్గా ఆ దీపారాధన చేసుకుని ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటే అది కొంతవరకు మీ యొక్క ఆరోగ్య విషయంలో తోడాలు ఏవైతే అవన్నీ నలిఫై అవుతాయి తర్వాత మీ చిక్కుళ్ళు కోర్టు కేసులు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే భూమి స్థలము వాటి మీద జరిగే లీగల్ ఇష్యూస్ ఏవైతున్నాయో అవని క్లియరెన్స్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది ఆ విధంగా చేసుకుంటే ఎలాగండి వందల దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసుకుంటాము రెండవది ఏంటంటే ఆంజనేయ స్వామి కూడా ఆరాధన చేసుకోవడం పంచంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి అనుగ్రహాన్ని ఇస్తాడు బాగా శనీశ్వరుడి కంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు వస్తుంది కాబట్టి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ధైర్యంగా చేసే పరిస్థితి లాగా మానసిక ఒత్తిడిలాగా మీరు ఉంటే డెఫినెట్గా ఈ ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి ఆయన అనుగ్రహం మీ మీద బాగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా ఇక్కడ పంచమ శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి అలా చేసుకుంటూ కొంతవరకు ముందుకు వెళ్ళగలితే రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతా శుభం వేయాలి పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన తాజాగూడ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ సిక్స్ ట్రిపుల్ ఫోర్